సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు సమస్యలు పరిష్కరించాలని రచ్చబండ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో నేడు నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులు సరైంది కాదన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వరిధాన్యం కొనుగోలు చేయమని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి సాగు చేయడంతో అతను ఆ వరి ఎవరికి అమ్ముతారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ కు సరైన గుణపాఠం చెబుతారని 2023లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పంజాబ్ మహేందర్ చింతల స్వామి, మండల్ కిసాన్ సెల్ అధ్యక్షులు బోయిని చంద్రం తదితరులు పాల్గొన్నారు. మండల నాయకులం పాల్గొనడం బయలుదేరే సమయంలో నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో 2023లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి గద్దించే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ తరఫున ముక్తకంఠంగా చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి నియోజకవర్గమైన అట్టి గ్రామంలో మర్కు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వర్తిస్తుండడం అట్టి కార్యక్రమానికి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వెళ్ళాలని నిర్ణయించుకొని ముందస్తుగా ప్రిపేర్ అయి ఉంటే మా ఇళ్లలోకి వచ్చి వీళ్ళు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఇక్కడికి అక్రమంగా తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ నువ్వు ఒట్టు నేను ఊ అంట అన్నట్టుగా రెండు పార్టీలు వరిధాన్యానికి వడ్లు కొనమని చెప్పి ముక్తకంఠంతో వాళ్ళు అంటారు. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో వడ్లు తీసుకునేది లేదు, వరేస్తే ఉరే అంటుండు. కానీ కేసీఆర్ గారు నిన్ననే రేవంత్ రెడ్డి గారు చూపించారు. కేసీఆర్ గారు 150 ఎకరాలు అతని ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వరి నాటేసి అంటుండు. మరి అతను వరిధాన్యం ఎవరికి అమ్ముతారు? మిగతా రైతులైతే ఎవరైతే ఉరేసుకోవాలనుకుంటుండో ముందస్తుగా ఈయన ఉరేసుకుంటేనే ఇక్కడ పీడవద్దని చెప్పి అంతా రైతాంగం అంతా భావిస్తున్నారు. ఆయన పోయినట్టుంటే రాష్ట్రానికి పట్టిన చెని కూడా పోతుంది. వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి డిఫరెంట్గా ఆయన ఉన్నా పోయినా కానీ వచ్చే ఎలక్షన్లలో గుణపాఠం చెప్పి అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీకి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ తగిన గుణపాఠం చెప్పి డిఫరెంట్గా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆశిస్తూ జై కాంగ్రెస్ జై జై.